హాయ్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇప్పుడు ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాచకొండ గుట్టల్లో కొత్త టౌన్షిప్ ప్లాన్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాటలతో ఈస్ట్ హైదరాబాద్ పై అటెన్షన్ వచ్చింది. అసలు హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ ఈస్ట్ ప్రాంతాల్లో ఏ ఏరియాలున్నాయి, ధరలు ఎంత ఉన్నాయి, ఏ ప్రాంతాలు వీటి పరిధిలో ఉంటాయి, ఆయా ప్రాంతాల్లో ధరలు ఎలా ఉన్నాయి, బాహులీ ప్రమోటర్స్ డీటెయిల్ రిపోర్ట్. వెస్ట్ హైదరాబాద్ ముందు చూస్తే గచ్చిబౌలి హైటెక్ సిటీకి 5 కిలోమీటర్లు, వెస్ట్ హైదరాబాద్ ఐకాన్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉంటుంది. అపార్ట్మెంట్ విల్లాల ధరల విషయానికొస్తే గచ్చిబౌలి ఏరియాలో స్క్వేర్ ఫీట్ కనీస ధర 7,000 రూపాయలుగా ఉంటే అత్యధిక ధర 11,000గా ఉంది. వెస్ట్ హైదరాబాద్ లో మరో ప్రాంతం కూకట్పల్లి, హైటెక్ సిటీకి 5 కిలోమీటర్లు. పక్కా రెసిడెన్షియల్ ఏరియా, మాల్స్ అన్నీ ఉన్నాయి, ఆసుపత్రులున్నాయి, స్కూల్స్ ఉన్నాయి. స్క్వేర్ ఫీట్ కనీస ధర 5,500 రూపాయలుగా ఉంటే అత్యధిక ధర 9,000 రూపాయలుగా ఉంది. ఇంట్లోని మరో ఏరియా మాదాపూర్. ఐటీకి అడ్డా, ఐటీ పవర్ అంతా మాదాపూర్ లోనే ఉంది, వేలాది ఐటీ కంపెనీల అడ్డా. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది మాదాపూర్ మాత్రమే. 70% కమర్షియల్ ఏరియా ఉంది. కొత్త నిర్మాణాల్లో 80% నివాసంగా ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. మాదాపూర్ ఏరియాలో ఇళ్ల ధర స్క్వేర్ ఫీట్ కనీస ధర 5,500 రూపాయలుగా ఉంటే అత్యధిక ధర 10,000 రూపాయల వరకు ఉంది. వెస్ట్లోని మరో ప్రాంతం కొంపల్లి, సికింద్రాబాద్ నుంచి 10 కిలోమీటర్లు. జాతీయ రహదారి 44 కనెక్టివిటీ వచ్చింది. కొంపల్లి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు. ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా ఇది. కొంపల్లి ఏరియాలో ఇళ్ల ధర స్క్వేర్ ఫీట్ కనీసం 3,800 రూపాయలుగా ఉంటే అత్యధికంగా ధర 7,000 రూపాయలు నడుస్తుంది. హైదరాబాద్ లో మరో ప్రాంతం నల్లగండ్ల. హైరైజ్ టవర్స్, గేటెడ్ కమ్యూనిటీలతో జూబ్లీహిల్స్ కు పోటీగా మారుతుంది ఈ ప్రాంతం. 10 ఏళ్లలో నల్లగండ్ల గ్రామం సిటీగా మారిపోయింది. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఇటువైపు వస్తున్నారు. జూబ్లీహిల్స్ తరహాలో భారీ భవంతులు, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు ఉన్నాయి. కమర్షియల్గా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. నల్లగండ్లలో స్క్వేర్ ఫీట్ కనీస ధర 5,800 రూపాయలుగా ఉంటే అత్యధికంగా ధర 10,000 రూపాయలు నడుస్తుంది. ఇక ఈస్ట్ హైదరాబాద్ ఏరియాకు వస్తే ముందుగా నాగోలు. మధ్యతరగతి కుటుంబాలకు అనుగుణంగా అందుబాటు ధరల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు లభ్యత పెరిగింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో నాగోలు ఒకటి. నాగోలు ప్రాంతంలో అపార్ట్మెంట్, ఇతర ఇళ్ల ధరలు స్క్వేర్ ఫీట్ కనీస ధర 4,500 రూపాయలుగా ఉంటే అత్యధికంగా 7,500 రూపాయల వరకు ఉంది. ఈస్ట్లోని మరో ప్రాంతం పోచారం, సిటీ శివారు ప్రాంతం. హైదరాబాద్, వరంగల్, భూపాలపట్నం రోడ్లో ఉంటుంది ఈ గ్రామం. వెస్ట్ హైదరాబాద్ కు సరిహద్దు గ్రామం. రోడ్డు కనెక్టివిటీ వచ్చింది. ధరలు తక్కువగా ఉండడంతో ఇటీవల ఐటీ ఉద్యోగులు పోచారం వైపు చూస్తున్నారు. కొత్తగా ఐటీ కంపెనీల రాకతో ఐటీ ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. పోచారం ఏరియాలో ఇళ్ల ధరలు స్క్వేర్ ఫీట్ కనీస ధర 3,000 రూపాయలుగా ఉంటే అత్యధికంగా 5,000 రూపాయల వరకు ఉంది. హైదరాబాద్ ఈస్ట్ లోని మరో ఏరియా ఉప్పల్. ఈస్ట్ హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఉప్పల్. మెట్రో ఉంది, జాతీయ రహదారులకు దగ్గరకు ఉంటుంది. సికింద్రాబాద్, హైదరాబాద్ సిటీలకు ఈజీగా వెళ్లే మార్గాలున్నాయి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసే ప్రాంతాల్లో ఉప్పల్ ఒకటి. ఉప్పల్ ఏరియాలో స్క్వేర్ ఫీట్ కనీస ధర 4,500 రూపాయలుగా ఉంటే గరిష్టంగా 7,500 రూపాయల వరకు ధర పలుకుతుంది. హైదరాబాద్ లోని మరో ఏరియా బోడుప్పల్. ఈస్ట్ హైదరాబాద్ కు సరిహద్దు ఈ బోడుప్పల్. ఉప్పల్తో పాటు చుట్టుపక్కల ధరలు భరించలేని వారు బోడుప్పల్ వెళ్తున్నారు. సిటీలోకి రావాలంటే 14 కిలోమీటర్లు జర్నీ చేయాలి. ఇటీవల ఈ ప్రాంతంలో జనం పెరుగుతున్నారు. అందుకు తగ్గట్టు మౌలిక వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారు జనం. పోచారం, నాచారం ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నవారు బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. బోడుప్పల్ ఏరియాలో స్క్వేర్ ఫీట్ కనీస ధర 4,000 రూపాయలుగా ఉంటే అత్యధికంగా 7,000 రూపాయల వరకు ధర ఉంది. ఈస్ట్ హైదరాబాద్ లోని మరో ఏరియా హబ్సిగూడ. ఉప్పల్, తార్నాక మధ్య ఉన్న ప్రాంతం. హబ్సిగూడ చుట్టూ బాగా డెవలప్ అయింది, మంచి ప్రాంతం. హబ్సిగూడ ఏరియాలో స్క్వేర్ ఫీట్ కనీస ధర 4,800 రూపాయలుగా ఉంటే అత్యధికంగా 7,500 రూపాయల వరకు ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వెస్ట్ హైదరాబాదా, ఈస్ట్ హైదరాబాదా అనే సందేహాలు
ప్రశ్నలకు ఈ కథనం ఓ ఎగ్జాంపుల్. ఇక మీరే నిర్ణయించుకోండి, వెస్ట్ లో కొనుగోలు చేయాలా, ఈస్ట్ లో కొనుగోలు చేయాలా అని.